వచ్చాడు, ఏం మాట్లాడటం నిజంగా. ఇప్పుడు పూర్తిగా కన్ఫర్మేషన్ ఏంటంటే, నేను అనేక సార్లు చెప్పాను వీళ్ళకి సిగ్గు శరం లేదు, మానవ మర్యాద లేదని. దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు మరొకసారి. వీళ్ళు ఎంత పైశాచిక ప్రభుత్వం అంటే వీళ్ళది, రెండు కళ్ళు వెప్పార్చుకుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ టీం, వాళ్ళ బృందం, వాళ్ళ శాసనసభ్యులు, మంత్రులు, అధికార గణం అహర్నిస్లో కష్టపడుతూ ఉన్నారో, ఇంటింటికి తిరుగుతూ ఉన్నారో, నేనున్నాను అని చెప్తున్నాడు ఆయన. అవును, నేనున్నాను చెప్తున్నాడు ఆయన. అది ఒక రకమైన భయాందోళన గురైన వాళ్ళకి భరోసా ఇస్తూ పోతూ ఉన్నాడు ఆయన. ఆగమేఘాల మీద వాళ్ళకి నీళ్లు, పాలు, బిస్కెట్లు రాత్రి అందించాడు ఆయన. ఆ స్వయంగా ఆయన చేతిలో అందించాడు. ఇది ఒక పక్క అయితే, వీళ్ళ దండుపళ్ళెం గ్యాంగ్ ఒకటి ఉంది. ఎవరిది? జగన్మోహన్ రెడ్డి దండుపళ్ళెం గ్యాంగ్. బీఆర్లో పెట్టారు వాళ్ళని. సరే, రెండు గడ్డి మేట్లు ఒకేసారి తినేసి వీళ్ళ దున్నపోతుల్లో ఉన్నారు వీళ్ళు ఎద్దుల్లాగానే, వీళ్ళు ఖాళీగా పెడతాం ఎందుకు డ్యూటీ చేశారు వాళ్ళకి. ఈ మాటలు ఎందుకు మాట్లాడతానంటే, ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళ. ఇంతకన్నా కఠినమైన పదజాలం వాడాలి వాళ్ళకి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నిరాశ్రయుల్ని, బాధితుల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఆ ఫుడ్ అందకుండా, వాళ్ళు తీసుకురాకుండా గాలికి వదిలేశారంటండి. అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది మంత్రివర్గం ఒక అధికారులు అయ్యుండి బాధ్యతగా ప్రవర్తించాల్సిన వాళ్ళు కావాలని ప్రభుత్వానికి చట్టం. వీళ్ళకి బుద్ధి లేదండి, వీళ్ళు మణిజ్జనం ఎత్తలేదు. వాళ్ళు ఎన్నాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు దోచుకుని తినేశారు. దొంగల మూటలో చేరి వాళ్ళు ఒక కిరాయి అందకులరా, మెర్సినరీస్ అంటారు, ఇటలీలో ఉంటారు మెర్సినరీస్ అని, కిరాయి సైన్యం అలా ప్రవర్తించి రాష్ట్రాల అవతల నుంచి మనుషులు తీసుకొచ్చి వాళ్ళు వేధించుకు తిన్నారు చాలా ఏళ్ళకి. ఇవాళకి ఈ ప్రభుత్వం వాళ్ళనే చాలా మర్యాదగా చూస్తుంది. ఇది సహించలేకపోతున్నాం అండి. ప్రభుత్వం ఎందుకు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంత్రి గారు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారో చూడాలి. ఇలాంటి పరిస్థితి వీళ్ళు దండుపళ్ళెం గ్యాంగ్ అలా వదిలేసి, వీళ్ళ ఒక పిశాచ గడం ఉంటుంది. ఇతను ఒక పిశాచ, నేను దయ్యం అని చెప్పాను జగన్మోహన్ రెడ్డిని, ఖచ్చితంగా దయ్యమే అతను. అతను రక్త పింజర పాములు అట్టాడు, ఆ పావును తిరగనే కూడా తీదుల్లో. ఆ దయ్యాన్ని పూర్తిగా ప్రజల పని ప్రజలు చేశారు, ఆ దయ్యాన్ని తోలేశారు. దాన్ని పూర్తిగా సీసాలో బంది సముద్రంలో పడేలా దాన్ని మళ్ళీ తిరగనిస్తే చూసారు ఎలా వచ్చిందో, ఎలా మాట్లాడుతుందో. ఎందుకంటే వాళ్ళ పిశాచ గణం అంతా కూడా అమరావతి మునిగిపోయింది, లేకపోతే ఇంకో చోట మునిగిపోయింది. ఈ మీ కుల రాజధాని ఇంకా బుద్ధి లేదా? ప్రజలందరూ కాంట్రి నుంచి ఉమ్మేసిన తర్వాత కూడా ఈ కుల వైషమ్యాలకి, కుల చిచ్చులకి అన్నిటికీ కూడా చెప్పు తీసుకుంటారు జనం. అంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, అదొక్కటి మాట్లాడాలి. ఇక్కడ ఇంకోటి చెప్పాలండి, ఎందుకంటే ఈ 100 ఏళ్లలో రానంత వరద, ఈ వర్షపాతం కురిసిన తర్వాత ఒక ప్రళయం వచ్చింది, జలప్రళయంలాగా వచ్చి మీద పడిపోయిన తర్వాత, తక్కువ సమయంలో అపార వర్షపాతం కురిసిన తర్వాత ఏదైనా మునిగిపోద్దండి. ఇక్కడ డిఫెన్స్ అమరావతి మునిగింది అని అంటే మునగలేదు, కాల్తే చూసుకొని డిఫెన్స్లోకి వెళ్దాం. మునిగితే మునుగుతుంది, సో వాట్? నేను నాకు అదే చెప్పాను, హైదరాబాద్ ఏమైంది? ఈ దేశంలో ప్రధాన నగరాలన్నీ మునిగినాయి. ఎందుకంటే అది మన స్వయం కృతం. ప్రకృతిని పరిహాసం చేసాం మనం, ప్రకృతిని వెక్కిరించాం మనం. కాబట్టి డెఫినెట్గా ప్రకృతితో మనం నిలబడలేం. పైగా ప్రకృతితో పరిహాసం ఆడితే అతను వచ్చి మాట్లాడుతూ ఎంత అవగాహన లోపం. ఎంత అవగాహన లోపం అంటే తుంగభద్రలోనూ శ్రీశైలంలోనూ ఆపేయాలా, చేతులెట్టి ఆపేస్తాడా ఈయన? ఎంత పిచ్చి మాట్లాడండి అయ్యి. అంటే అది గేటు తెగిపో, గేటు కొట్టుకుపోతే ఎంత గడ్డి గరిచారో దాన్ని ఆపడానికి. చివరికి మన తెలుగు వాడే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే వెళ్ళి దాన్ని కాపాడుకున్నాడు ఆయన. పులిచింతల్లో ఆపాలి కదా అంటున్నాడు కదా ఆయన, పులిచింతలు గేటు కొట్టుకుపోతే దిక్కు మొక్కులు ఎవరు వదిలేశారు దాన్ని. 2 ఏళ్ళు అన్నమయ్య గేట్లు జరిగిపోతే కడపలో చెరువు కట్టలు కొట్టుకుపోతే ఊరు మునిగిపోయింది. విశేషం చెప్పాలి, మీకు మంది చచ్చిపోయారు. ఒక ట్విస్ట్ చెప్పాలి, నేను కథలు చెప్తాను. ఇక్కడ అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు తిరుపతిలోను, కడపలోను నానా ఆగుచాట్లు పడుతున్నారు. వరద బాధితులు కొట్టుకుపోయి గల్లంత అయిపోయినప్పుడు 30 మంది సజీవ సమాధి అయిపోయారండి మట్టిలో. వాళ్ళు ఏం జరిగింది తెలుసా అండి? వాళ్ళు ఒక సీరియస్ మ్యాటర్. ఇది నిండు సభలో ఒక ఆమెని, చంద్రబాబు నాయుడు గారు మా భార్యని వీళ్ళు జుగుప్సాకరంగా అవమానిస్తుంటే ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ సహాయం అక్కడ పంచిపెడతాం. కరెక్ట్. అంటే ఇలాంటి దుర్మార్గమైన నీచ బుద్ధి కలిగిన వీళ్ళకి ఇంతకన్నా మంచి మాటలు ఎలాగొస్తాయి? వీళ్ళు ఎప్పుడు కూడా విషం కక్కడం అనేటువంటిది దీనికి ఒకటే పరిష్కారం అండి. ఇందా బాలకోటయ్య గారు ఒక మాట చెప్పారు, వాళ్ళందరూ సామాన్లు పోయి నష్టపోయారు, ప్రాణ నష్టం జరగలేదు కానీ అన్ని రకాలుగా నష్టపోయారు. వాళ్ళకి రికవరీ ఒకే మార్గం ఉంది. పట్టాభి గారు, మీకు అక్కడ వీళ్ళ దండుపాళ్ళెం గ్యాంగ్ దగ్గర ఉన్న గోడ కేసును సున్నం దగ్గర నుంచి మొత్తం గోకేసి రికవరీ చేయాలి,
గోడనేసి తొక్కేసి రికవరీ చేయండి, ఆ నష్టపరిహారం కింద ఇవ్వండి, వాళ్ళకి ఏమి నెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ దొంగిలించినవే, వాళ్ళు బందిపోటు దొంగలు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయండి. ఏమనుమానం లేదు, ప్రజలందరూ హర్షిస్తారు, ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజలు మీకు జయజయాలు పలుకుతారు. రైట్. ఇక్కడ ఇక విజయవాడ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గురించి ఆయన ఇందాక మాట్లాడింది, బుడమైరికి లింక్ పెట్టింది. అసలు ఆ ఇంటి మీద రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. అప్పుడేమో ప్రకాశం బ్యారేజ్ దగ్గర